మెదక్ పట్టణంలోని పసుపులేరు ఒడ్డున వెలిసిన శ్రీ గంగా భవానీ మాత ఆలయంలో అమ్మవారి పునఃప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక దేవతా పూజ, మూల మంత్రహోమములు, ధ్యానఫల పుష్పశయ్య దివాసాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాల వితరణ అందజేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు వేదవ్యాసు, లింగేశ్వర శర్మ, సభ్యులు గోదల కిష్టయ్య, గోదల మల్లేశం, బాలకృష్ణ, రాజు, యాదయ్య, శంకర్, శ్రీనివాసు, సాయిలు, శివకుమార్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ పట్టణం లోపల ఈసారి గంగామాతకు మేము ఎంత కురుస్తున్నామో వర్షాలు కూడా సకాలంలో కురుస్తున్నాయనే ఉద్దేశంతో గంగామాతకు ప్రతిష్ట చేస్తున్నాము. రేపు మెదక్ పట్టణ ప్రజలందరూ కూడా అతి ప్రతిష్ట కార్యక్రమాలకు వచ్చి గంగామాత దర్శనం చేసుకోగలరని మా యొక్క మనవి. గంగా భవాని, మెదక్ పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఈ చుట్టుముట్టున్న ప్రదేశాల్లో గంగామాత టెంపుల్ ఇంతకుముందు లేకుండే సుమారు 1972 కన్నా ముందు మా నాన్నలు కానీ మా తాతలు కానీ అప్పుడు ఈ ఏరియాలో గంగమ్మ టెంపుల్ లేదని చెప్పి మనకి ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే కూడా పాడి పంట పండించాలన్నా కానీ అమ్మవారి మనకు ప్రత్యక్ష దైవం కాబట్టి అమ్మవారిని అప్పుడు మన పెదవాలనుకొని 1972 ఈ యొక్క గంగమ్మ టెంపుల్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా అప్పుడప్పుడు కూడా మధ్యలో 72 నుంచి కూడా 72 చాలా పెద్ద కరువు ఉండే, ఆ తర్వాత కూడా కరువు కాతకాలం బాగుండే. మా బెస సంఘం, మా సంఘం వాళ్ళందరూ కూడా మత్త పరిశ్రమ సహకార సంఘం వాళ్ళు కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని వర్షాలు పడాలనే సంకల్పంతో అమ్మవారికి నీళ్లు జలాభిషేకం చేసేవాళ్ళు. ఆ జలాభిషేకం 72 నుండి ఇప్పటి వరకు మాకు కోరికలు నెరవేరడం వల్ల గుడి కూడా ఇంతింత వడ్డుడింత అన్నట్టుగా ఇంతింత పెద్ద చేసుకుంటున్నాం, ఇంత అభివృద్ధి చేసుకుంటున్నాము. ఈ చుట్టుముట్టున్న ప్రజలు కూడా మెదక్పట్నం ప్రజలు కావచ్చు, చుట్టుముట్టున్న పల్లె ప్రజలు కావచ్చు, అందరు కూడా వచ్చి అన్నదానం స్వీకరించాలని చెప్పి కోరుతున్నాం. అంతేకాకుండా అమ్మ యొక్క కృప ఉంటే మనం కూడా పాడి పంటలు అభివృద్ధి చెందాయని చెప్పి మా యొక్క నమ్మకం. అదేవిధంగా కార్యక్రమం జరుపుతున్నాం.